దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఎఫీసులకు రాసిన పత్రిక 5:15-16. మనుషుల హృదయాలు కల్మషమైనవి, వారి తలంపులు కేవలం మోసముతో నిండినవి. చెడిపోయిన బ్రతుకులతో పతనానికి మొగ్గుతున్నారు. ప్రేమలు చల్లారిపోయి మనిషి మనిషిని చంపుకునే దినాలు. సమయము పోనీక వ్యర్థమైన వాటిని మనసుంచక జీవమును ప్రేమించి సమయమందును అసమయమందును ప్రభు సన్నిధిలో గడుపుము. మానక ప్రార్థించుము. బుద్ధి వివేచన కలిగి జ్ఞానముగా నడుచుకునుము. పెళ్లి కుమారుడు రానున్నాడను అర్ధరాత్రి కేకను ఆలకించుము. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశమునకు వధువు కోసము వరుడుగా రానున్నాడు. బుద్ధి గల కన్యకల వల్ల సిద్ధపడి ఆయనను ఎదుర్కొనుము. మనసు నిండా దేవుని వాక్యమును నింపుకొని ఆయనను మనసంతటితో ఆరాధించుము. జీవము గల దేవుని ముద్ర గొర్రెపిల్ల ముద్రను కలిగి కనురెప్ప పాటును ఎత్తబడదవు. దేవుడు నిన్ను నిష్కలంకముగా పెంచునుగాక. ఆమేన్.